దయచేసి కిడ్నాప్లో మీరు ఇప్పటికైనా గమనించండి, ఈటీవీ వాళ్ళు కానీ ఈనాడు వాళ్ళు కానీ ఉంటే వాళ్ళు కూడా రాసుకోండి సార్, దయచేసి ఆంధ్రజ్యోతి ఏబిఎన్ కానీ ఉంటే. ఈ కిడ్నాప్ వ్యవహారంలో నేను ఎంక్వైరీ, మనకు ఒక పెద్ద ఆఫీసర్ ఎవరో జైలుకి వెళ్ళి కూడా ఎంక్వైరీ చేసుకున్నారంట, మంచిది చేసుకుంటే డీటెయిల్డ్గా ఏదైతే వాళ్ళు అంతకుముందు షార్ట్ షీట్ ఫైల్ చేశారు, షార్ట్ షీట్లో ప్రతి ఐటమ్ని రీఓపెన్ చేసి చేసుకోమని చెప్పి కూడా నేనే కోరుతా ఉన్నా, కోరితే వాళ్ళు కూడా అర్థమవుతుందని కూడా తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కూడా దయచేసి ఆ విషయాన్ని కూడా మీరు ప్రజలకు తెలియజెప్పవలసింది కోరుతా ఉన్నా. ఇది 13 కేసులు ఉన్న వ్యక్తిత్వం. అత్యంత దారుణంగా ఒక మహిళని మర్డర్ చేసి, రేప్ చేసి మర్డర్ చేసిన వ్యక్తిత్వం. అటువంటి వ్యక్తికి ఇవాళ వెనకేసుకొచ్చిన అలాంటి వ్యక్తిని మీరు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఏంటి అనేది మాకు అర్థం కావట్లేదు. ఇంకా రెండోది, ఈ మధ్యన సిరిపురం గొడవ రోజు చూస్తానన్నాం. దాంట్లో రెండు ఎలిగేషన్స్, ఒకటి రోడ్డు కట్టంగా రాళ్ళు పెట్టించేసి అందరినీ ఇబ్బందికి గురి చేశాననేది. నేను 14/8/2023లో నేను మున్సిపల్ కమిషనర్కి, పోలీస్ కమిషనర్కి ఉత్తరాలు రాశాను నేను. అవి పెట్టిన తర్వాత ఇవన్నీ కూడా రోడ్డుకి అడ్డంగా ఉండటం వల్ల ఇబ్బంది పడతా ఉన్న ట్రాఫిక్ అంటే, స్వచ్ఛ సర్వేక్షణ ప్రకారం, స్మార్ట్ సిటీ రూల్స్ ప్రకారం ట్రాఫిక్ సిగ్నల్స్ని మినిమం చేయాలని మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి సార్, మేమేం చేయలేము, మాకు పైనుంచి వచ్చిన ఆర్డర్స్ అంటే సరే నేను విడిచిపెట్టాను. దాని మీద నన్ను ఎన్నో రకాలుగా నా మీద రకరకాల ఆరోపణలు చేశారు, సరే ఏదో మాట్లాడుకున్నారని వదిలేశాను. రెండోది, 63 కోట్ల రూపాయలు టీడీఆర్ నేను తీసేసుకున్నా అన్నారు. ఒరిజినల్గా ల్యాండ్ నాది కాదు, హెగ్డే ఫ్యామిలీ అని చెప్పి వాళ్ళు విజయవాడలో ఉంటారు, వాళ్ళది మాకు డెవలప్మెంట్కి ఇచ్చారు. 40% మేము వాళ్ళకి ఇవ్వాలి, 60% మేము తీసుకోవడానికి, బిల్డింగ్ కట్టడానికి వాళ్ళతో అగ్రిమెంట్ అయ్యాం, పని మొదలుపెట్టాం. దానికి 2041 మాస్టర్ ప్లాన్, 2021లో వచ్చింది, 22లో, 2041 ఫోర్స్లో ఉంటుంది. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం అక్కడ రోడ్డు ఎంత వెడల్పు ఉండాలో, వెడల్పుకు తగిన స్థలం రోడ్డుకు విడిచిపెట్టిన తర్వాతే బిల్డింగ్ కట్టాలి, అది రూల్ అది. లేదంటే బిల్డింగ్ కట్టేసిన తర్వాత అప్పుడు రోడ్డు వేస్తానంటే బిల్డింగ్ అడ్డు వస్తుంది రోడ్డుకి. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం 150 అడుగుల రోడ్డు వెడల్పు ప్రకారం అక్కడ ఎంత అయితే రెండు పక్కల డివైడ్ చేసి ఈ పక్కన ఎంత వదిలిపెట్టాలనేది మున్సిపాలిటీ ఒక రూల్స్ ఫిక్స్ చేసి దాని ప్రకారం ఎంత స్థలం విడిచిపెడితేనే మేము ప్లాన్ ఇస్తాం, దీనికి టీడీఆర్ ఇస్తామని వాళ్ళు చెప్పిన తర్వాత, టీడీఆర్ బాండ్స్ వాళ్ళు ఇచ్చిన తర్వాతే ఆ స్థలాన్ని మున్సిపల్ కార్పొరేషన్ గిఫ్ట్ రూపంలో వాళ్ళు ఓనర్స్ ఇచ్చి టీడీఆర్ బాండ్స్ తీసుకుని, టీడీఆర్ కూడా ఎక్కడ కూడా బయటికి పట్టుకెళ్ళలేదు వాళ్ళు, సేమ్ సైట్లోనే బిల్డింగ్ కట్టుకోవడానికి వాడుతూ ఉన్నారు. అది కూడా మీరు నోట్ చేసుకోండి పాయింట్ని. 63 కోట్లు టీడీఆర్ బయట పట్టుకు అమ్ముకోవట్లే, సేమ్ సైట్లోనే, ఇక్కడ పోయిన ల్యాండ్ ఎక్కడైతే పోయిందో దాంట్లో వాడుకుంటున్నారు వాళ్ళు, సేమ్ సైట్లో కట్టుకోవడానికి రెడీ అయ్యి ఆ టీడీఆర్ ప్రకారం బిల్డింగ్ కట్టడానికి వెళ్తూ ఉన్నారు. దాని మీద రకరకాల ఆరోపణలు వచ్చినాయి. సరే మేము ఎంపీగా ఉన్నాం కాబట్టి బిజినెస్ చేస్తాం, ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తారనుకున్నాం, సరే కానీ అని అనుకున్నాం దాన్ని పక్కన పెడితే. ఇంకో మూడో విషయం, కోరమన్నపాలెంలో 4 విషయాలు మీకు క్లారిఫై ఇవ్వాలనుకున్నాను. ఫస్ట్ది హేమంతి విషయం అయింది, రెండోది సిరిపురం విషయం అయింది, మూడోది కోరమన్నపాలెంలో ఎంవీఎంకే పార్క్ అని ఒక 2000 అపార్ట్మెంట్లు కట్టాం, 2000 ఫ్లాట్లు, ఒక అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ 10 ఎకరాల్లో. 2018 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా వీళ్ళందరితో అగ్రిమెంట్ అయ్యాం మేము. అగ్రిమెంట్ అయ్యి 2018లో ప్లాన్ అప్రూవల్ తీసుకున్నాం దానికి, తెలుగుదేశం ప్రభుత్వం ఎంపీని కూడా కాదు అప్పుడు. 2019లో పని మొదలుపెట్టాం, 2021 కల్లా కంప్లీట్ చేసాం, 22 కంప్లీట్ చేసాం దాన్ని. రీసెంట్గా అందరూ దిగిపోయారు కూడా. దాంట్లో 1%గా నేనేదో ఫోర్స్ఫుల్గా తీసుకున్నానని చెప్పేసి దాని మీద రకరకాల ఆరోపణలు మన చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడడం జరిగింది.